సంజీవినిలో త్రిఫల మజ్జిగ పానీయం తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణం, మజ్జిగ కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో చూద్దాం. శుభం, స్టార్ట్ చేద్దామా? రైట్. ఓకే. త్రిఫల చూర్ణం అనేది నాకు తెలిసి మన ఆయుర్వేద ఆహారంలో చాలా సార్లు మనము ఈ త్రిఫలాల గురించి మాట్లాడుకుంటాం. ఉసిరికాయలు, కరెక్కాయలు, తానికాయలు ఇవన్నీ కూడా మనము కలిపి అంతే డ్రై చేసుకుని పౌడర్ ఫామ్ చేసుకుని త్రిఫల చూర్ణం కింద తయారు చేసుకుంటాం. సో ఎప్పుడైనా మనం త్రిఫల చూర్ణానికి ఎస్పెషల్లీ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఉంది, ఉబ్బరంగా ఉంది అన్న సందర్భాల్లో ఈ త్రిఫల చూర్ణాన్ని మనము ఒక 3 to 5 grams వరకు ఒక గ్లాస్ మజ్జిగలో, అంటే మజ్జిగ అనేది ఇక్కడ మనం అనుపానంగా తీసుకుంటాం అన్నమాట. మజ్జిగలో కూడా చాలా రకాలైన ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనకి మలబద్ధకంగా అనిపిస్తుందో లేదా ఉబ్బరంగా అనిపిస్తుంది, ఉదయం తిన్న ఆహారం జీర్ణం అవ్వలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, పొట్ట బిర్రుగా ఉంది అని అనిపిస్తుంటుంది కదా, అలాంటి సందర్భాల్లో ఇలా త్రిఫల మజ్జిగ త్రిఫలాని 3 to 5 grams వరకు ఒక గ్లాస్ మజ్జిగలో చేయించి భోజనం చేసిన తర్వాత రాత్రి వేళల్లో పడుకోవడానికి సుమారు ఒక అరగంట ముందు కనుక తీసుకున్నట్లయితే చక్కగా తీసుకున్న ఆహారం అంతా కూడా రాత్రి వేళల్లో బాగా జీర్ణం అవుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున మలబద్ధకం లేకుండా మోషన్ కూడా సాఫీగా అయ్యేదానికి ఉపయోగపడుతుంది. సో ఒకసారి మనం ఇలా కొంచెం గడ్డలు లేకుండా చూసుకొని మనము మెల్లగా కలుపుకొని అని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కొంతమందికి ఏంటంటే పెరుగు ఇష్టం ఉండదు, మజ్జిగ ఇష్టం ఉండదు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి మజ్జిగతో తీసుకుంటే ఎలాంటి ఫలాలు వస్తాయో అదే విధమైనటువంటి మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో త్రిఫల మజ్జిగ పానీయం. సో ఈరోజు సంజీవినిలో చూసారు కదా, మనము త్రిఫల మజ్జిగ పానీయం తయారు చేసాము. మరి ఇది మేడం చెప్పినట్టుగా ఎన్నో రకాలైన సమస్యలకి చెక్ పెడుతుందన్నమాట. ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడే వాళ్ళకి మంట వచ్చేస్తుంది, నేను తిన్న అరగదు, అసలు తినాలనే ఫీలింగే రాదు అనిపిస్తుంది, కానీ అబ్బా వద్దులే అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ అన్నింటినీ తరిమికొట్టి త్రిఫల మజ్జిగ పానీయం తయారు చేసేసాము. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. త్రిఫల మజ్జిగ పానీయానికి కావాల్సిన పదార్థాలు త్రిఫల చూర్ణం, మజ్జిగ. త్రిఫల మజ్జిగ పానీయం తయారు చేసుకునే విధానం, ఒక గ్లాస్ మజ్జిగలో 3 to 5 grams త్రిఫల చూర్ణం వేసి కలుపుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొట్టే త్రిఫల మజ్జిగ పానీయం రెడీ.